అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈ దీపావళికి పెద్ద నా రిలీజ్ అవ్వడం. రజనీ సార్తో యాక్ట్ చేయడం, ఐ కాంట్ ఈవెన్ సే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ, బికాస్ దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ మై డ్రీమ్స్. సాంగ్స్ అన్నీ బాగానే వచ్చింది. ఒక బిగ్ కమర్షియల్ ఫిల్మ్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు థియేటర్స్లో వస్తుంది పెద్దన్న. ప్రికాషన్స్తో సేఫ్గా థియేటర్స్కి వెళ్ళి చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. పెద్దన్న సినిమా చాలా రోజుల తర్వాత నేను సూపర్ స్టార్ గారితో మళ్ళీ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా సంవత్సరాల తర్వాత ఒక వెల్ ప్లాన్డ్ డైరెక్టర్తో వర్క్ చేయటం అనేది ఈ పిక్చర్లోనే, ఈ పెద్దన్న పిక్చర్లోనే నాకు జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్లో ఈ సినిమా చేయటంలో నాకు చాలా సంతోషం ఉంది. అందరికీ పెద్దన్న దీపావళి శుభాకాంక్ష. ఈ పిక్చర్లో నా క్యారెక్టర్ చాలా క్యూట్గా ఉంది. 28 ఇయర్స్ తర్వాత రజనీ సార్తో పిక్చర్ చేసినప్పుడు క్యారెక్టర్ ఎలా ఉంది అది నేను చెప్పను. పిక్చర్ చూసిన తర్వాత మీకు తెలిసిపోతుంది. ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ థ్రిల్ టు డూ దిస్ ఫిల్మ్. ఆ ఫుల్ ఫ్లెష్ రజనీ గారు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక చాలా సంతోషంగా ఉంటుంది, ఫైట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ఆయన చేసిన చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తే ఎమోషన్స్ ఉంది. సో థియేటర్కి వెళ్ళండి, పిక్చర్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్. గో టు ద థియేటర్, ఎంజాయ్ పెద్దన్న. అందరికీ నమస్కారం. నేను డైరెక్టర్ శివాని. సూపర్ స్టార్ గారు సినిమా చేయడానికి ఒక అవకాశం నాకు దొరికింది. తమిళ్లో అన్నాత అన్న పేరులో రిలీజ్ అవుతుంది సినిమా, తెలుగులో పెద్దన్న అన్న పేరులో మీ ముందు వస్తుంది. పెద్దన్న సినిమా ఎలాంటి సినిమా అని చెప్పి అడిగితే, ఒక ఫుల్ మీల్స్, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా అది. సెంటిమెంటు, యాక్షను, మొత్తం అన్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక పండగ రోజు హ్యాపీగా ఒక థియేటర్కి వెళ్ళి ఆనందిస్తే, చాలా రోజుల తర్వాత అలాంటి ఒక స్టైల్, ఆయన నరసింహ సినిమాలో చూసిన ఒక రజనీకాంత్ గారిని మళ్ళీ పెద్దన్న సినిమాలో మనం చూడబోతున్నాం. ఈ దీపావళికి పెద్దన్న సినిమా థియేటర్కి వచ్చి చూడండి.